అమెరికాలో రుచికరమైన భోజనం అందించడంలో పేరుగాంచిన బిర్యానీ అండ్ మోర్ రెస్టారెంట్ విశాఖలో ప్రారంభించడం అభినందనీయమని విశాఖ పార్లమెంట్ అభ్యర్థులు కొనియాడారు. సిరిపురం సర్క్యూట్ హౌస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్ను టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, జనసేన ఎంపీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 15 బ్రాంచ్ల ద్వారా రుచికరమైన బిర్యానీలతో పాటు అనేక రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అందించడంలో ప్రఖ్యాతగాంచిన బిర్యానీ రెస్టారెంట్ విశాఖ వాసుల ముందుకు రావడం హర్షదాయకమన్నారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఇటువంటి రెస్టారెంట్ల అవసరం ఎంతైనా ఉందన్నారు. రెస్టారెంట్ అధినేత సూర్యదేవ రామునాయుడు మాట్లాడుతూ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్తో పాటు 40 రకాల బిర్యానీలు రుచికరంగా అందించడం తమ ప్రత్యేకతగా చెప్పారు. పిలుపిచ్చారు. అయితే దాంట్లో మొదట అడిగే సూర్య గారు రావడం వల్ల ఆయనకి మా అందరి తరపు నుంచి కృతజ్ఞతలు చెప్పాలి. అయితే ఈ రెస్టారెంట్ చూడడానికి చాలా బాగుంది. లోపల సీటింగ్ కెపాసిటీ 100 పైన 104-108 సీట్స్ ఉన్నాయి. ఇలాంటి ఆల్రెడీ హైదరాబాద్లో, బెంగళూరు కూడా పెట్టడం జరిగింది. విశాఖపట్నంలో కూడా చాలా అద్భుతంగా నడిచి ఈయన్ని ఆదర్శంగా చూసి ఇంకా చాలామంది వచ్చి పెడతారని ఎదురు చూస్తుంది. ఈరోజు అమెరికాలో ఆయన బావర్చి పేరు మీద ఏ విధంగా బిర్యానీ పాయింట్ అక్కడ నడుపుతున్నారో, ఇక్కడ మన విశాఖపట్నంలో కూడా ఈరోజు ఈ బిర్యానీస్ అండ్ మోర్ పేరుతో ఇక్కడ ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు. ఇది ఎందుకంటే ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆ ప్రదేశంలో ఉన్న టూరిజంను ప్రోత్సహించడానికి ఇలాంటి రెస్టారెంట్స్ అవి ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి ఆయన విశేషమైన అనుభవంతో యుఎస్ఏలో ఏదైతే ఉందో అది తీసుకొని ఇక్కడ ఆయన వస్తున్నారు. కాబట్టి నిన్న ఆయనకు చెప్పింది ఒకటే, ఒక మంచి పక్కన బిర్యానీస్ అండ్ మోర్ సూర్య గారు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఇది 110 సిట్టింగ్ కెపాసిటీతో ఈరోజు ఓపెన్ చేశారు. చాలా హై క్వాలిటీతో, చాలా మంచి ఫెసిలిటీస్తో, చాలా హై హ్యాండెడ్గా ఓపెన్ చేయడం చాలా బాగుంది. వీళ్ళు ఒరిజినల్గా ఇదివరకు యుఎస్లో బావర్చి పేరుతో 60 రెస్టారెంట్స్, ఇండియాలో ఇది 15 రెస్టారెంట్ ఓపెన్ చేశారు. విశాఖపట్నం ఎంతో ముందుకెళ్తున్న తరుణంలో ఈయన రెస్టారెంట్ ఓపెన్ చేయడం వలన ఇంకా విశాఖపట్నానికి చాలా మంచి ఇది చేకూరిందని చెప్పొచ్చు. ఈయన ఫుడ్ ఇదివరకు పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఉన్నా కానీ ఇప్పుడు అయిపోయినాయి, ఎలక్షన్ అయిపోయినాయి. చక్కగా అందరూ కలిసి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా అందరూ ఇక్కడ రాజకీయ నాయకులు కూడా ఉండటం నాకు చాలా సంతోషం. మా బిర్యానీస్ అండ్ మోర్ ఇది 14వ బ్రాంచ్ ఇండియాలో. యుఎస్లో మాకు ఆల్రెడీ 50 బ్రాంచ్లు ఉన్నవి. ఈ 14వ బ్రాంచ్ని మంచి 108 సిట్టింగ్తో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మా బిర్యానీ స్పెషాలిటీస్ ఏంటంటే 40 రకాల బిర్యానీలు, అదేవిధంగా మంచి క్వాలిటీతో, మంచి సర్వీస్తో అందరికీ ప్రజలందరినీ వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ టేస్ట్లకు తగ్గట్టుగా అందించడం మా బిర్యానీ స్పెషల్. మా ఇండియనే కాకుండా మా దగ్గర మెక్సికన్, చైనీస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా అన్ని విధాల ఎవ్రీడే మేము స్పెషల్స్ కూడా అందివ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఇక్కడ మేము అందరికీ, అంటే విశాఖ నగర వాస్తవులకి మరింత ఫుడ్ మీద ఇంకా మంచి ఐటమ్స్ అందించాలని చెప్పని కొత్తగా